హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు ఒక చిన్న విషయంతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు మామూలుగా మనకి మన సిస్టమ్ లో, అంటే మన కంప్యూటర్ లో మనం ఎన్నో అప్లికేషన్స్ రన్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు కొన్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాము, లేకపోతే కొన్ని నార్మల్ గా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ మనకి ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో ఈ ఇంటర్నెట్ ఉండడం వల్ల మనం నార్మల్ గా గూగుల్ క్రోమ్ అంటే బ్రౌజర్స్ ఓపెన్ చేసి అందులో ఏవేవో మామూలు సెర్చ్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనకు కావలసినవన్నీ కూడా. అయితే ఆ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, అన్వాంటెడ్ యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఎస్సీఆర్ స్నాప్ అనే యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. అది ఎప్పుడు డౌన్లోడ్ అయింది నాకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే మనం సహజంగా ఏం చేస్తాము, మనం స్టార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి కంట్రోల్ ప్యానెల్ లోకి వెళ్ళేసేసి మనం ఇట్లా అన్ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయడానికి చూస్తాం కదా, ఎస్సీఆర్ స్నాప్ అని ఉందా లేదా అని చెక్ చేసుకుంటే అది ఇక్కడ ఉండదు. అది ఎలాంటి వైరస్ అంటే, ఈవెన్ అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా అది మనకు తెలియకుండానే ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందుకు నేను ఇంటర్నెట్ లో అది ఎలా రిమూవ్ చేయాలి అని ఆలోచిస్తే, ఇక్కడ నేను టైప్ చేశాను ఎస్సీఆర్ స్నాప్ అని టైప్ చేస్తే ఇక్కడ వాడు మామూలుగా ఏవేవో ఇచ్చాడు. అయితే ఇందులో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను ఇది అనమాట. యాక్చువల్గా చూడండి, ఇక్కడ పైన యూఆర్ఎల్ లో మీకు కనిపిస్తుంది కదా. సో ఈ పేజ్ నేను ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ వీడు ఫ్రీ డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. ఏంటి అని అంటే, ఇంకొక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఏంటంటే అన్హ్యాక్ మీ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ మాల్వేర్ ని స్కాన్ చేయండి, ఆ తర్వాత రిమూవ్ చేయండి ఆ ఎస్సీఆర్ స్నాప్ అనేది అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, అన్హ్యాక్ మీ అనే యాంటీవైరస్ సమ్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను, అంటే ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇప్పుడు నేను అది స్కాన్ చేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను. సో ఇదంతా స్కాన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మాల్వేర్ ఇష్యూస్ ఫౌండ్ ఎంత, 22. సో మనం వీటిని ఫిక్స్ అయితే చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫిక్స్ ఇట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిందండి. సో నేనేం చేస్తానంటే, బెటర్ వాట్ ఐ విల్ డూ, స్కాన్ బిఫోర్ విండోస్ స్టార్ట్స్, అంటే మనకి మన సిస్టమ్ ఆన్ చేసినప్పుడు అందులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఫస్ట్ మనకి స్కాన్ చేసేసి అంతా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తానంటే స్కాన్ బిఫోర్ విండోస్ స్టార్ట్ అనేది అయితే నేను ప్రెస్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా షట్ డౌన్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను మరలా మీ ముందుకు వస్తానండి. ఓకేనా? రీస్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎస్సీఆర్ స్నాప్ అనే ఐకాన్ ఏదైతే ఉందో అది అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇది మనం డబుల్ చెక్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని అంటే, రైట్ క్లిక్ చేసి, సో ఇప్పుడు నేను ఓపెన్ ఫైల్ లొకేషన్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తే చూసారా ఏమంటుందో, ఇది లేదు, ఐ మీన్ ఈ యాప్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది లేదు అని అంటుంది. సో మనం ఈ షార్ట్ కట్ డిలీట్ చేసుకోవచ్చా, చేస్తారా లేదా అన్నట్టు అడుగుతుంది. కాబట్టి ఎస్, ఐ వాంటెడ్ టు డిలీట్ దిస్. ఇప్పుడు డిలీట్ అయిపోయింది, చూసారా లేదు. సో ఆ విధంగా మనం ఆ డేంజరస్ మాల్వేర్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. ఇఫ్ యూ రియల్లీ థింక్ ద వీడియో ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండి. ఐ క్యాచ్ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.